Rio Olympics వెళ్ళే భారత బృందానికి మరో షాక్ తగిలింది. షాట్ పుట్ ప్లేయర్ ఇంద్రజిత్ సింగ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. ఏ శాంపిల్ పాజిటివ్ గా వచ్చింది. ఇక బి శాంపిల్ ఒకటే ఆయన భవితవ్యాన్ని తేల్చబోతోంది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోప్ దోషిగా తేలిన రెండు రోజులకే మరో డోపింగ్ కేసు బయటపడడం సంచలనంగా మారింది. భారత ఒలింపిక్స్ బృందంలో మరోసారి డోపింగ్ కలకలం సృష్టించింది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోప్ దోషిగా తేలిన రెండు రోజులకే షాట్ పుట్ ప్లేయర్ ఇంద్రజిత్ సింగ్ ఏ శాంపిల్ పాజిటివ్ గా రావడం సంచలనంగా మారింది. నిషేధిత ఉత్ప్రేరకాలు ఎందుకు వాడారన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. బి శాంపిల్లో కూడా పాజిటివ్ వస్తే ఇంద్రజిత్ పై వాడా చట్టం ప్రకారం 4 ఏళ్లు నిషేధం విధిస్తారు. జూన్ 22న ఇంద్రజిత్ శాంపిల్ కు డోప్ పరీక్ష నిర్వహించారు. కావాలంటే తన బి శాంపిల్ ను పరీక్ష చేయాలని ఈ షార్ట్ పుట్ ప్లేయర్ కోరాడు. బి శాంపిల్ కూడా పాజిటివ్ గా తేలితే ఇంద్రజిత్ ఒలింపిక్స్ ఆశలు గళ్లంతైనట్లే. మరోవైపు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన ఇంద్రజిత్ సింగ్ తనకు ఏ పాపం తెలియదంటున్నాడు. ఆండ్రోస్టెరాన్, ఎటికోల నోలిన్ అనే రెండు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు డోప్ పరీక్షల్లో తేలింది. ఎవరో కావాలని తనపై కుట్ర పన్నారని, తానిచ్చిన శాంపిల్స్ లో ఏదో తేడా జరిగిందని ఇంద్రజిత్ అనుమానాలు వ్యక్తం చేశాడు. తనపై దుష్ప్రచారం చేసి నోరు ముయించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయాడు. ప్రస్తుతం తాను ఈ విషయంపై మాట్లాడే స్థితిలో లేనని, దేశం తరపున ప్రాతినిధ్యం వహించే వాళ్లు ఎలాంటి ఉత్ప్రేరకాలను తీసుకోరని షార్ట్ పుట్టర్ చెప్పాడు. తనను ఉద్దేశపూర్వకంగా డోపింగ్ వివాదంలో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించాడు. గతేడాది 50 సార్లు డోప్ టెస్టుల్లో పాల్గొన్నానని, ఈ ఏడాది అడిగిన ప్రతిసారి శాంపుల్స్ ఇచ్చానని పేర్కొన్నాడు. గతేడాది జరిగిన ఆసియా గ్రాండ్ ప్రీ వరల్డ్ వర్స్టీ క్రీడల్లో స్వర్ణ పథకాన్ని గెలిచాడు ఇంద్రజిత్ సింగ్. 2014వ ఆసియా క్రీడల్లో కాంస్య పథకాన్ని సాధించాడు. మరి బి శాంపుల్స్ రిజల్ట్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.